మాదక ద్రవ్యాల వినియోగంతో అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయని, విద్యార్థులు యువత మత్తు పదార్థాలను దూరంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మథరావు సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం శ్రీ భవిష్య జూనియర్ కాలేజీలో ఆవరణలో అంతర్జాతీయ మాదక ద్రవ్య మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ ఆవరణలో గజపతినగరం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మథరావు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన అనేక అనర్థాలు జరుగుతాయని, సరదాగా అలవాటు చేసుకున్న మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారు ఏమి చేస్తున్నారో తెలియకుండా అనేక రుగ్మతలకు బానిసలు అవుతారని, దీనిపై విద్యార్థులు అవగాహన పెంచుకుని వీటికి దూరంగా ఉండడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా వీటిని దూరంగా ఉండేటట్టు చూడాలని కోరారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలను అరికట్టడంతో పాటు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న వారు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈబి సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. అంటే మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వలన మేధో సంపత్తిని, కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సిన యువత అంతా కూడా ఈ మాదక ద్రవ్యాలకు బానిసైపోవడం వలన చాలా వరకు నిర్వీర్యమైపోయి మన యొక్క మంచి యువశక్తి అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దానిని మనం నిర్మూలించుకోవడానికి అంతర్జాతీయంగా, అంటే మన అన్ని దేశాల నుంచి కూడా ఈరోజు మనం ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి? వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు వస్తాయి, అలాగే సామాజిక పరంగా ఈ ల్యాండ్ ఆర్డర్ వంటి సమస్యలు కూడా దీని వలన కలుగుతాయి అన్నమాట. అంటే ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మోడ్లో తీసుకుంటారు. అంటే అది తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎటువంటి మనకి ఆనందాన్ని కలుగుతుంది, పక్కోలు చేస్తున్నారు కదనే కోణంలో తీసుకుంటారు. తర్వాత అది అలాగ అలాగ అయిపోయి ఎడిక్ట్ అయిపోతారు, అంటే దానికి బానిస అయిపోతారు. ఆ బానిస అయిపోయిన తర్వాత అది లేకపోతే ఉండలేని పరిస్థితి, ఎందుకంటే అది మనకి నాడీ ప్రభావం మీద ఎక్కువగా అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది తీసుకోకపోతే ఎటువంటి మనము ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది అన్నమాట. దానికి ఎడిక్ట్ అయిపోయిన వారు ఏం చేస్తారంటే ఆ మాదక ద్రవ్యాన్ని తీసుకోవాలంటే ఆర్థికంగా డబ్బులు కావాలి, దానికోసం దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, చాలా రకాల అంటే సమాజానికి ఒక రకమైన హాని కలిగించే చర్యలు వాళ్ళు చేస్తారు. సమాజం ఏమనుకుంటారో కూడా పట్టించుకోవాలన్నమాట. అలాంటి వ్యక్తులు ఒక్కొక్కసారి ఆ మాదక ద్రవ్యాలకి ఏమి లేకపోతే ఆఖరికి ఆత్మహత్యలు కూడా చేసుకుని చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాదక ద్రవ్యాలు చదువుకున్న వాళ్ళు తీసుకుంటారా, చదువులేని వాళ్ళు తీసుకుంటారా అంటే అందరినీ కూడా ప్రభావితం చేస్తాయి. చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మనకి మనం జీవితంలో చూస్తున్నాం ఎక్కువగా బాగా అన్నీ తెలిసిన వాళ్ళే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతుంటారు.